హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి వ్యవసాయ శాఖ నుండి పర్మనెంట్ బేసిస్ మీద నూట అరవై రెండు పోస్టులకి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ పోస్టులకి సంబంధించి మీకు డిగ్రీలో కానీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్ చూసే ముందు మీ అందరికీ యూజ్ అయ్యే ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్ఏకాడమీ వారు ఫ్రెషర్స్కి అలాగే త్రీ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి జాబ్ ఆపర్చునిటీస్ కల్పించే యోచనతోటి రీ లెవెల్ బై అన్ అకాడమీ అనేటువంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో టాప్ ఫిఫ్టీ ప్లస్ కంపెనీస్లో ఉన్నటువంటి మోర్ దాన్ థౌజండ్ వేకెన్సీస్కి సంబంధించి మీకు జాబ్ ఆపర్చునిటీస్ కల్పించడం కోసం ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని జాయిన్ అవుతారో వారికి కొన్ని స్టేజెస్లో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి వారిని డైరెక్ట్గా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఫ్యాంపే క్రెడ్ ఫ్యాల్కనీ అలాగే ఇతర కంపెనీస్కి సంబంధించినటువంటి జాబ్ ఆపర్చునిటీస్కి సంబంధించి డైరెక్ట్ ఇంటర్వ్యూకి మిమ్మల్ని పంపించడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది మీరు జేఐటీ టెన్ అనేటువంటి యునీక్ కూపన్ కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు హండ్రెడ్ రూపీస్ వరకు డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది సో దట్ మీకు సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అయితే ఇందులో ఉండేటువంటి టెస్ట్లు ఏంటి ఏ విధంగా టెస్ట్లు కండక్ట్ చేస్తారనేటువంటి కంప్లీట్ ప్రాసెస్తో కూడిన వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అది కూడా మీరు చూడవచ్చు అలాగే కూపన్ కోడ్ చేసి దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి డిస్క్రిప్షన్లో కంప్లీట్ లింక్స్ అయితే ఉంటాయి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్దు నుంచి రిలీజ్ కావడం జరిగింది ప్రస్తుతానికి మనకి ఒక స్మాల్ అడ్వర్టైజ్మెంట్ అయితే రిలీజ్ చేశారు రేపటి నుంచి దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది అండ్ రేపటి నుంచి మనకి కంప్లీట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు సో మనకి స్మాల్ అడ్వర్టైజ్మెంట్లో వచ్చినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ మనకి నాబార్దు నుంచి పర్మనెంట్ బేసిస్ మీద ఫ్రెండ్స్ మనకి నాబాద్ నుండి పర్మనెంట్ బేసిస్ మీద ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ ఏ అండ్ గ్రేడ్ బికి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ స్మాల్ అడ్వర్టైజ్మెంట్లో మెన్షన్ చేయడం జరిగింది ఇందులో మనకి ఫోర్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ కి సంబంధించి రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఆర్డీబిఎస్ కింద నూట నలభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి తర్వాత అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ ఏకి సంబంధించి రాజభాషా సర్వీసెస్ కింద ఐదు ఉన్నాయి అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ ఏకి సంబంధించి ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ కింద రెండు ఉన్నాయి తర్వాత మేనేజర్ ఇన్ గ్రేడ్ బికి సంబంధించి రూరల్ డెవలప్మెంట్ అండ్ బ్యాంకింగ్ సర్వీసెస్ కింద ఆర్డీబీఎస్కి సంబంధించి ఏడు పోస్టులు ఉన్నాయి సో మొత్తంగా మనకి నూట అరవై రెండు పోస్టులు బోత్ గ్రేడ్ ఏ అండ్ గ్రేడ్ బికి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఈ పోస్టులకి సంబంధించి ఈ నెల పదిహేడవ తేదీ నుంచి వచ్చే నెల ఏడవ తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది కంప్లీట్ నోటిఫికేషన్ అలాగే వేకెన్సీ డీటెయిల్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏజ్ అలాగే అప్లికేషన్ ఫీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు డబ్ల్యూ డాట్ నాబార్ డాట్ ఆర్గ్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి చూసుకోవచ్చు అని చెప్పేసి ఈ నెల పదిహేనో తేదీన చీఫ్ జనరల్ మేనేజర్ నుంచి మనకి ఒక షార్ట్ నోటీస్ అనేది విడుదల కావడం జరిగింది అయితే ఈ పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏజ్ లిమిట్ ఏంటి అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకుని నేను మీకు ఇప్పుడు చెప్తాను సో ప్రతి ఒక్కరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇదే నోటిఫికేషన్ మనకి లాస్ట్ ఇయర్ రిలీజ్ కావడం జరిగింది సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్డీబీఎస్ కింద ఓకే గ్రేడ్ ఏ కింద అలాగే గ్రేడ్ బి కింద ఉన్నటువంటి రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్కి సంబంధించి ఆర్డీబీఎస్ కింద మనకి ఇక్కడ పలు రకాల పోస్టులు అయితే ఉంటాయి అందులో జనరల్ అని జనరల్ అగ్రికల్చర్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అని ఫుడ్ అండ్ డైరీ ప్రాసెసింగ్ అని ఇలాగా మనకి పలు రకాల పోస్టులు అలాగే డిసిప్లిన్స్ అనేవి మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటనేది మనకి ప్రీవియస్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఆ క్వాలిఫికేషన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే గ్రేడ్ ఏకి సంబంధించి రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఆర్డీబీఎస్కి సంబంధించి జనరల్ కేటగిరీ పోస్టులకు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్తో కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చని మెన్షన్ చేశారు ఇంకా ఎస్సీఎస్డీ పీడబ్లూడీ క్యాండిడేట్స్కి అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కింద అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు పీజీ కింద కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఆర్ అని చెప్పేసి మనకి ఇంకొక క్వాలిఫికేషన్కి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే ఇచ్చారు మీరు పీజీలో అప్లై చేసుకోవచ్చు చార్టెడ్ అకౌంటెంట్స్ అప్లై చేసుకోవచ్చు అలాగే టూ ఇయర్స్ ఫుల్ టైమ్ పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అండ్ అట్ ది సేమ్ టైం ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు అందరూ కూడా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ కలిగి ఉన్నట్లయితే ఈ యొక్క జనరల్ కేటగిరీ కింద ఉన్నటువంటి పర్టికులర్ పోస్టులకైతే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఇంకా జనరల్ అగ్రికల్చర్కి సంబంధించి అగ్రికల్చర్లో డిగ్రీ అనేది ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్తో ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు ఇంకా అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కింద ఉన్నటువంటి వేకెన్సీస్కి మీరు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్తో చేసినట్లయితే అప్లై చేయొచ్చు ఇంకా ఫుడ్ లేదా డైరీ ప్రాసెసింగ్కి సంబంధించి కూడా ఫుడ్ ప్రాసెసింగ్లో కానీ ఫుడ్ టెక్నాలజీలో కానీ లేదా డైరీ సైన్సెస్లో కానీ మీరు బ్యాచిలర్స్ డిగ్రీ చేసినట్లయితే అప్లికేషన్స్ అనేవి ఆ పర్టికులర్ పోస్టులకి పెట్టుకోవచ్చు తర్వాత ల్యాండ్ డెవలప్మెంట్ సాయిల్ సైన్సెస్కి సంబంధించి కూడా ఆ పర్టికులర్ డిగ్రీ చేసినా అప్లై చేయొచ్చు లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా అప్లై చేయొచ్చు ఈ విధంగా మనకి పర్టికులర్ పోస్టులు డిసిప్లిన్స్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటనేది మెన్షన్ చేయడం జరిగింది చార్టెడ్ అకౌంటెంట్స్కి కంపెనీ సెక్రటరీస్కి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి హెచ్ఆర్ఎం చేసినటువంటి వారికి స్టాటిస్టిక్స్లో డిగ్రీ చేసినటువంటి వారికి కూడా ఇక్కడైతే మనకి వేకెన్సీస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది సో మనకి రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ పర్టికులర్ జనరల్ కేటగిరీ కింద ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మనకి క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది ఇంకా అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ఏకి సంబంధించి రాజభాష కింద చూసుకున్నట్లయితే బ్యాచులర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ మీడియం అని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ ఈ యొక్క రాజభాష కింద ఉన్నటువంటి వేకెన్సీస్కి అప్లై చేయొచ్చు ఇంకా లీగల్ సర్వీసెస్కి సంబంధించి ఎవరైతే లాలో డిగ్రీ చేశారో వాళ్ళైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా మనకి మెన్షన్ చేయడం జరిగింది ఇంకా ఏజ్ వచ్చేసి ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాలు వయసు కలిగినటువంటి వారు ఈ పోస్టులకైతే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ వరకు వారికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీఎస్టీస్కి ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఈ పోస్ట్ సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు వీరికి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ అలాగే రిటర్న్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది చూసుకున్నట్లయితే గ్రేడ్ ఏకి సంబంధించి అందులో మనకి ఆర్డీబీఎస్ రాజభాష అలాగే లీగల్ సర్వీసెస్ కింద ఉన్నటువంటి గ్రేడ్ ఏ సంబంధించి ఫస్ట్ ఫేజ్ వన్లో లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది అది నూట ఇరవై మార్కులకు ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు టూ హండ్రెడ్ నూట ఇరవై మినిట్స్లో సారీ వన్ ట్వంటీ మినిట్స్లో టూ హండ్రెడ్ మార్క్స్కి మీకు ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది రీజనింగ్ నుంచి ట్వంటీ మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఫార్టీ మార్క్స్ కంప్యూటర్స్ నుంచి ట్వంటీ మార్క్స్ జనరల్ అవేర్నెస్ నుంచి ట్వంటీ మార్క్స్ యాప్టిట్యూడ్ నుంచి ట్వంటీ ఇంకా ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ నుంచి ఫార్టీ మార్క్స్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి ఫార్టీ మార్క్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు అందులో క్వాలిఫై అయినటువంటి వారికి మెయిన్స్ ఎగ్జామినేషన్కి తీసుకోవడం జరుగుతుంది ఇందులో చూసుకున్నట్లయితే మనకి పేపర్ వన్ కింద జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది డిస్క్రిప్ట్ అలాగే రిటిన్ రైటింగ్ స్కిల్స్ కింద సంబంధించి మనకి ఇక్కడ పేపర్ వన్ అనేది పెడతారు వన్ అండ్ హాఫ్ అవర్స్లో హండ్రెడ్ మార్క్స్కి సంబంధించి మీరు ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు తర్వాత కామన్ ఫర్ గ్రేడ్ ఏ ఆర్డీబీఎస్ అండ్ రాజభాష అండ్ లీగల్కి సంబంధించి పేపర్ టూ అనేది ఉంటుంది ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ టేబుల్ వన్ అలాగే టేబుల్ టూ అని చెప్పేసి ఇక్కడ మనకి ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి టేబుల్ వన్ కింద ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్కి సంబంధించి ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది పేపర్ ఆన్ రిలేటెడ్ డిసిప్లిన్కి సంబంధించి స్పెషలైజ్డ్ డిసిప్లిన్ అని చెప్పేసి కూడా ఇచ్చారు వన్ అండ్ హాఫ్ అవర్స్లో హండ్రెడ్ మార్క్స్ మీరు కంప్లీట్ చేయాలి ఇంకా మిగిలినటువంటి పోస్టులకు సంబంధించి కూడా ఏ విధంగా ఉంటుందనేది మెన్షన్ చేశారు ఫేజ్ త్రీ వచ్చేసి మనకి ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు ఇంటర్వ్యూ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఇంకా సిలబస్ వచ్చేసి గ్రేడ్ ఏకి సంబంధించి ఆర్టీబీఎస్ ఆల్ డిసిప్లిన్స్కి సంబంధించి టేబుల్ వన్ అండ్ గ్రేడ్ ఏకి సంబంధించిన పోస్టులకి ఇంగ్లీషు అలాగే ఇతర సబ్జెక్టులకు సంబంధించినటువంటి సిలబస్ అనేది టాప్ టాపిక్ వైజ్ సిలబస్ మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే మనకి ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని ఈ యొక్క డీటెయిల్స్ అయితే చెప్పాను రేపు మనకి ఫుల్ నోటిఫికేషన్ వస్తుంది అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా రేపటి నుంచే స్టార్ట్ కావడం జరుగుతుంది సో ఇది మనకి నాబాద్ నుంచి వచ్చినటువంటి పర్మనెంట్ బేసిస్కి సంబంధించిన గ్రేడ్ అండ్ గ్రేడ్ బికి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్